చిత్తూరు జిల్లా కేవీపల్లిలో గత నెల 22వ తారీఖున పాఠశాల తల్లిదండ్రుల కమిటీ ఎన్నికలు జరుగుతాయని తల్లిదండ్రులను పిలిచి అధికార పార్టీకి బలం లేని కారణంగా ఎన్నికలు వాయిదా వేయడం జరిగింది. మరలా ఈ రోజు ఎన్నికలు జరుగుతాయని తల్లిదండ్రులు అందర్నీ పిలిచి మరలా వాయిదా వేయడంతో తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తమ పిల్లల భవిష్యత్తు కోసం ఉన్నత చదువుల కోసం స్థానికంగా ఉన్నటువంటి ప్రభుత్వ పాఠశాల మా బిడ్డలను చేర్పిస్తే ఇక్కడ అధికార పార్టీ నాయకులు రాజకీయాలు చేస్తున్నారు. వారికి పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు మరియు మండల విద్యాశాఖాధికారి వత్తసు పలుకుతున్నారు. కాబట్టి మేము ఇక్కడ రాజకీయాలు చేసుకోవడానికి మా విద్యార్థులు చేర్పించలేదు. కేవలం చదువుకోవడం కోసమే చేర్పించాం. రాజకీయాలు చేసే పాఠశాలలో మా బిడ్డలను ఇక్కడ చదివించలేము. మా పిల్లల టీసీలు మాకు ఇవ్వండి అని తల్లిదండ్రులు ఆందోళన చేశారు. నమస్తే సార్. ఈ స్కూల్లో మా పిల్లలు చదువుతున్నారు సార్. అయితే మొన్న 21వ తేదీ కదా మొన్న 22 రమ్మన్నారు, వచ్చినారు సార్ అంతా పేరెంట్స్ అంతా. కానీ ఆ రోజు రాజకీయాలు ఖచ్చితం వాళ్ళు ఎలక్షన్ జరపనే లేదు సార్. ఇప్పుడు మళ్ళీ ఈరోజు రమ్మన్నారు. ఈరోజు వచ్చినా ఎవరు హెడ్ మాస్టర్ గారు లీవ్ పెట్టుకొని వెళ్ళిపోయినాడు. ఇంకా ఎవరికి చెప్పుకోవాలి, ఎవరికి చెప్పాలి సార్? రాజకీయంతో వాళ్ళు అంచేస్తారంటే వాళ్ళు గమ్మున ఉండిపోయినారు. దాని గురించి మీరు ఏం చేస్తారు? చేసి దీన్ని ఎలక్షన్ జరిపేట్టుగా చేయండి, లేదంటే టీసీలు ఇచ్చి పంపించేయండి, బడి మూతేసేయండి. Thank you.